అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుప ఆరడి పుచినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గ దుర్గ మాయమ్మ కృపాబ్ధియీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నాడు పోతనామాత్యుడు. దుర్గాదేవి సరస్వతీ స్వరూపం, లక్ష్మీస్వరూపం, పార్వతీస్వరూపం అని అర్థం వచ్చేట్లుగా మహత్వ పటుత్వ కవిత్వ సంపదల్ ఈ మూడింటిని దుర్గాదేవి అనుగ్రహించుగాక అంటూ భాగవతాన్ని ఆరంభించినప్పుడు ఇష్టదేవతా స్తుతి చేస్తూ అద్భుతమైన పద్యం రాశాడు. అమ్మల గన్నయ్యమ్మ, ఎందరో అమ్మల్ని కన్న అమ్మ. ప్రతి అమ్మకి అమ్మ ఉంటుంది, కానీ ఆ అమ్మలందరికీ అమ్మ ఎవరావిడ? ముగురమ్మల మూలపుటమ్మ, ముగురమ్మలకు మూలమైన అమ్మ. చాలా పెద్దమ్మ, ఆవిడ వయసు ఎంత అంటే చెప్పలేము, చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుప ఆరడి పుచినయమ్మ. సుర అరులు అమ్మ, సురారులు అంటే రాక్షసులు, రాక్షసుల తల్లి దితి. దితి కడుపున చిచ్చు పెట్టిందండి, అంటే దితి బాధపడేలా చేసింది, ఏడ్చేలా చేసింది. అంటే దాని అర్థం రాక్షసులందరినీ సంహరించింది అని అర్థం. సురారులమ్మ కడుపారడి పుచ్చినయ్యమ్మ, అంతే దుష్ట సంహారం చేయడం మాత్రమే కాదు, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ. దేవతా స్త్రీలు చాలామంది ఉన్నారు ఇక్కడ. వేల్పుటమ్మలు, వేల్పులకు అమ్మ కాదు, వేల్పుటమ్మ అంటే దేవతా స్త్రీలు. దేవతా స్త్రీలు ఎప్పుడు ఆనందిస్తారు? తమ భర్తలు బాగుంటే, తమ మెడలో మంగళసూత్రాలు చల్లగా ఉంటే వాళ్ళు ఆనందిస్తారు. అందువలన తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ ఎవరావిడ? దుర్గ మాయమ్మ కృపాబ్ధీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అటువంటి దుర్గాదేవి మాకు మహత్వాన్ని కలుగజేయుగాక, గొప్పతనాన్ని ఇవ్వాలి, అంతటా విజయాన్ని సాధించే శక్తినివ్వాలి. మహత్వ కవిత్వ, కవిత్వము అంటే సృజనాత్మక శక్తి. ఏదైనా ఒక పనిని మనం సాధించాలి అంటే అందులో కొత్తదనం ఉండాలి, దానికి సంబంధించిన విద్య తెలియాలి, అది కవిత్వం అన్నారు. కవిత్వం అంటే ఎవరూ చూడని దాన్ని చూడటం, అదే విజ్ఞానం, సరస్వతీ స్వరూపం. పటుత్వ సంపదల్, పటుత్వం కలగాలి. మహత్వం ద్వారా ఐశ్వర్యాన్ని, పటుత్వం ద్వారా సామర్థ్యాన్ని ఇవ్వమని పోతన తన కావ్యారంభంలో స్తుతి చేశాడు. దీనితో పాటు దసరా నాడు నవరాత్రులు అనగానే మహిషాసుర మర్దిని స్తోత్రం చాలా ప్రసిద్ధంగా వినిపిస్తూ ఉంటుంది. అయిగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఎంత అందమైన రచన, ఎన్ని గొప్ప గొప్ప భావాలు. శైలసుతే పర్వతరాజైన హిమవంతుడికి పుట్టిన కూతురా, శైలసుత అని సంబోధన. అయ్యి అంటే ఓయి, అయ్యి గిరినందిని పర్వతానికి కుమార్తెగా పుట్టినదానా? శైలజ అన్నాం కదా, అదే పదం మళ్ళీ శైలసుతే. అయ్యి గిరినందిని నందిత మేదిని, మేదిని అంటే భూమి, మధుకైటభులు అనే రాక్షసుల కొవ్వుకి కారణమైంది కాబట్టి మేదిని అని పేరు వచ్చింది. అటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారందరినీ సంహరించి
భూమికి ఆనందాన్ని కలుగజేస్తుంది కాబట్టి నందిత మేదిని, ఆనందింపబడిన మేదిని భూమి కలిగిన తల్లి అన్నారు. అయ్యి గిరినందిని, నందిత మేదిని, విశ్వవినోదిని, భూమి మీద ఉన్న రాక్షసుల్ని సంహరించడమే కాదు లోకాలన్నింటిలో ఉన్న అందరికీ ఆనందాన్ని కలుగజేస్తుంది, అది విశ్వవినోదిని. నందనుతే శ్రీకృష్ణావతారంలో శ్రీకృష్ణుడి తండ్రి అయిన నందుడు కూడా స్తుతి చేశాడు. నందుడేమిటి, శ్రీకృష్ణుడు, రుక్మిణి వీళ్ళందరూ స్తుతి చేసినట్లుగా భాగవతం తెలియజేస్తుంది. అసలు కృష్ణుడు పుట్టినప్పుడు యోగమాయగా ఆవిర్భవించింది కదా, నందనుతే, నందుని చేత నుతింపబడినది. మరి ఎక్కడుంటుంది ఆవిడ, గిరివర వింధ్య శిరోధి నివాసిని. గిరివర పర్వతాలలో శ్రేష్టమైన వింధ్యగిరి పైన, శిరోధి అంటే పర్వతాగ్రం మీద, కంఠం మీద అని అర్థం. గిరివర వింధ్య శిరోధి నివాసిని, శిరోధి అంటే పైన, శిఖరాగ్రం మీద నివాసిని, నివసించి ఉంటుంది. గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని. విలాసిని అంటే స్త్రీ, విష్ణు విలాసిని అంటే విష్ణుమూర్తికి భార్య అయినది, అంటే సాక్షాత్తు లక్ష్మీదేవే ఈవిడ అని చెప్తున్నారు. లేదా విష్ణుమూర్తి యొక్క విలాసము కలిగినది శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవించినప్పుడు యోగమాయగా పుట్టింది కదా, కాబట్టి విష్ణు విలాసంతో కూడుకున్నది. లేదా తన విలాసాన్ని అంతటా వ్యాపింపజేసినది విషువ్యాప్తో, అంతటా వ్యాపించుట విష్ణు అన్న పదానికి అర్థం. కాబట్టి అంతటా వ్యాపించిన విలాసం కలిగినది విలాసిని. జిష్ణునుతే ఇంద్రుడి చేత నుతింపబడినది, ఎన్నోసార్లు ఇంద్రుడు కూడా నుతించాడు. తర్వాత భగవతి, భగవంతుడు అన్నాం, షాడ్గుణ్యపూర్ణుణ్ణి భగవంతుడు అంటారు. అలాగే జ్ఞానము, బలము, వీర్యము ఇత్యాది ఆరు రకాలైన గుణాలు కలిగిన వాడు భగవంతుడైతే అవే గుణాలు కలిగినది భగవతి అన్నారు. కాబట్టి భగవతి, హే శితికంఠ కుటుంబిని. శితికంఠుడు అంటే శివుడు, శివుడిని భర్తగా కలిగి ఒక శివ కుటుంబాన్ని కలిగిన దాన భూరి కుటుంబిని. ఈ లోకమంతా నీకు కుటుంబం కదా తల్లి, భూరికృతే నిన్ను ఆశ్రయించిన వారికి గొప్ప సంపదల్ని, ఏది కావాలంటే అది భారీగానే ఇస్తావు. భూరి అంటే గొప్ప ఐశ్వర్యాన్ని, గొప్ప మహత్వాన్ని, గొప్ప పటుత్వాన్ని ఇస్తావు. భూరికృతే భగవతి హే శితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే. ఎవరావిడ, జయ జయ హే, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపార్దిని శైలసుతే. మహిషాసురమర్దిని, మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించినది రమ్యకపార్దిని. అలా సంహరించినప్పుడు వీరావతారాన్ని ధరించి ఉన్న తల్లి అందమైన కేశ సంపద కలిగినది అలాంటి శైలసుతే, శైలసుత అయిన పార్వతీదేవిని నేను నమస్కరిస్తూ జయ జయధ్వానాలు పలుకుతున్నాను అని ఆదిశంకరాచార్య కృతమైన అద్భుతమైన స్తోత్రం. ఇందులో పార్వతీదేవిని ఒక ఇల్లాలుగా, లోకమంతటినీ కాపాడే తల్లిగా రూపించడం, నిరూపించడం కనిపిస్తుంది. ఇక సాహిత్యంలోనూ ఎంతో చమత్కారంగా పార్వతీదేవిని శివుడికి కూడా ఒక మార్గనిర్దేశనం చేసినటువంటి తల్లిగా మనకి సాక్షాత్కరిస్తుంది. ఎలా అంటారా, ఒక చమత్కారమైన శ్లోకం ఉందండి. పాపం శివుడు ఎంతసేపు కైలాసంలో కూర్చొని ఏ పని చేయటం లేదుట, మరి పని చేయాలి కదా, మరి ఆ విషయం చెప్పాలి. సరైనటువంటి ఇల్లాలు ఏం చేస్తుంది, చాలా అందంగా చెప్తుంది, ఇవిగో ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, నువ్వు ఆ పని చెయ్యొచ్చు కదా అంటూ శివుడికి హితబోధ చేస్తోందండి. అందరిలాగా ఏదో చెవిలో ఇల్లు కట్టినట్లుగా పోరటం అలా లేకుండా ఎంత అందంగా చెప్పిందో చూడండి. రామాద్యాచయమేదినీం ధనపతేర్ బీజం బలాల్లంగలం
रामाद्याचयमेदिनिं धनपतेर्बीजं बलाल्लाङ्गलं प्रेतेशान् महिषं तवास्ति वृषभः फालं त्रिनेत्रं तव फालं त्रिनेत्रं तव फालं त्रिशूलं तव शक्ताहं तव जान्नदानकरणे शक्ताहं तव जन्नदानकरणे स्कन्दोऽस्ति गोरक्षणे खिन्नाहं तव भिक्षया कुरु कृषिं खिन्नाहं तव भिक्षया कुरु कृषिं गौरीवचः पातु नः गौरीवचः पातु नः అటువంటి గౌరీదేవి మాటలు మిమ్మల్నందరినీ రక్షించుగాక ఈ విజయదశమి పర్వదినాన. ఏమంటోంది ఆ గౌరీదేవి? శివుడి దగ్గరికి వచ్చింది. అసలే చూడటానికి భయంకరంగా ఉంటాడు, ఒళ్ళంతా సర్పాలు. సరే మొత్తానికి దగ్గరకు వచ్చి, ఏమయ్యా నువ్వు వ్యవసాయం చేయొచ్చు కదా, చేస్తే ఏమిటి లాభం? నన్ను లోకమంతా అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అంటున్నారు. మరి అందరికీ వండి మార్చాలంటే వ్యవసాయం చేసి ధాన్యం ఇంటికి వస్తే కదా, మరి నువ్వు ఇలా కూర్చుంటే ఎలా కుదురుతుంది? వెంటనే ఆయన ఇలా చూశాడు. మనసులో ఏవో ఆలోచనలు ఉంటాయిగా, ఈవిడ పెద్ద వ్యవసాయం చేయమంటుంది నన్ను, మనకి భూమి ఎక్కడిది అని అంటాడేమో అనుకుని వెంటనే రామాది యాచయమేది నీ శ్రీరామచంద్రుడు ఉన్నాడుగా, మీకు గురువుగారు అంటావు నువ్వు, ఆయన నీకు బాగా స్నేహితుడు కదా, కాబట్టి రామాద్యాచయమేదిని. రాముడు గొప్ప చక్రవర్తి, అబ్బో ఆయన అంత చక్రవర్తి కాబట్టి ఆయన దగ్గర బోళ్ళంత భూమి ఉంది కదా, ఓ 4 ఎకరాలు అడగరాదు అంది. రామాద్యాచయమేదిని, సరే భూమి ఉంటే సరిపోయిందా? ఆ భూమిని దున్నాలంటే ఏవో ఉండాలి కదా, ఎద్దులు ఉండాలి, నాగలు ఉండాలి, లేదా అసలు ముందు భూమిని దున్ని వేయాలంటే విత్తనాలు ఉండాలి కదా అని అంటావేమో అని ఈవిడే చెప్తోంది. అంటే ఆలోచన సాలోచన కలిగినటువంటి స్త్రీలు ముందు వాళ్ళు వేయబోయే ప్రశ్నలను కూడా వీళ్ళే వేసుకుని సమాధానం చెప్పడం ఇదో చమత్కారం అన్నమాట. రామాద్యాచయమేదిని, రాముడి దగ్గరికి వెళ్ళి కొంత నేలని నువ్వు అడగొచ్చు కదా. ధనపతేర్ బీజం, సరే నీ పక్కనే ఉన్నాడు కదా, పక్క దిక్కులో ఉంటాడు కుబేరుడు, ఆయన బాగా మంచి స్నేహితుడు నీకు, కాబట్టి ఆయన అడిగి నువ్వు విత్తనాలు తీసుకో, ఆయన విత్తానికి అధిపతి కదా, బీజాలు తీసుకో ఆయన దగ్గర. ధనపతేర్ బీజం, సరే మేదిని అయితే వస్తుంది, రాముడు ఇస్తాడు అనుకుందాం, విత్తనాలేమో కుబేరుడి దగ్గర తీసుకుంటాం, మరి దున్నాలంటే నాగలు ఉండాలి కదే అంటాడేమోనని బలాత్ లాంగలం. బలరాముడు ఉన్నాడు, ఆయన చేతిలో ఒక నాగలు ఉంటుంది, దాన్ని ఎప్పుడైనా వాడాడా పెట్టాడా అలా పట్టు కూర్చుంటాడు, 1-2 సార్లే వాడాడు దాన్ని, కాబట్టి బలరాముడి దగ్గరికి వెళ్ళి ఆ లాంగలం తీసుకురా అన్నది. బలాల్లాంగలం, సరే మరి ఎద్దులో అంటావేమో. ప్రేతేశాన్ మహిషం, ఇంకో దిక్పాలకుడు ఉన్నాడే యమధర్మరాజు, ఆయన దగ్గర ఉంది ఒక దున్నపోతు, కాబట్టి దాన్ని తీసుకురా. తవాస్తి వృషభ, ఒక దున్నపోతుతో ఎలా దున్నుతానంటావేమో, నీ దగ్గర ఉందిగా ఎద్దు నందీశ్వరుడు, ఈ రెండింటినీ కట్టండి. ఇదంతా ఉంటే బాగుంది, మరి దాని మీద కాడిమాన్ ఉండాలి, దాని ఏదో నాగలి కర్రు ఇవన్నీ ఉండాలి కదా, నాగలైతే ఉంది, మరి దానికి కర్రు లాంటిది ఏమిటయ్యా అంటే దున్నటానికి ఏదో ఉండాలి కదా, కాబట్టి త్రిశూలం పక్కన ఒక కాడిలాగా వేయడానికి ఫాలం త్రిశూలం తవ, నీ త్రిశూలం ఉందిగా ఆ రెండింటి మీద దాన్ని కాడిమానుగా పెట్టి ఆ మధ్యలోంచి నాగలి పెట్టు, అన్నీ సరిపోయాయి. చూడండి వ్యవసాయానికి సరిపడా పనిముట్లన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. రామాద్యాచయమేదిని ధనపతేర్బీజం బలాల్లాంగలం ప్రేతేశాన్ మహిషం తవాస్తి వృషభ ఫాలం త్రిశూలం తవ. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అర్థం చేసుకుని ఆయన, నేనున్నాను కదా, నువ్వు అలా పొలానికి వెళ్తే మరి అన్నం ఎవరు పెడతారు అంటే, నేనున్నానుగా శక్తాహం తవ చన్నదానకరణే, నీకు వండి వార్చడానికి చక్కగా ఆహారాన్ని ముడిగట్టి నీకు ఇవ్వడానికి నేనున్నానుగా. శక్తాహం తవచ అన్నదానకరణే, అన్నాన్ని వండి నీకు కట్టి ఇవ్వడానికి నేనున్నాను. మరి ఈ పశువుల్ని మేపుకోవడానికి ఎవరైనా ఉండాలిగా అంటావేమో. స్కందోస్తి గోరక్షణే, స్కందుడు ఉన్నాడు కదా, వాడు పుట్టిందే శరవణ భవుడు అన్నాడు, రెల్లుగడ్డిలో పుట్టాడు కదా,
ఆ స్కందుడు వీటిని మేపుతూ ఉంటాడు. గోరక్షణే, ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? నా మనసు బాగా కలత చెందిందయ్యా. ఖిన్నాహం తవ చన్నదాన, ఖిన్నాహం తవ భిక్షయా. అది కేవలం కైలాసంలో ఉండడం కాదు, శ్మశానానికి వెళ్ళి అక్కడ భిక్షాటన కూడా చేస్తున్నాడు మహానుభావుడు. కాబట్టి ఆది భిక్షువు వాడు అన్నారుగా, ఖిన్నాహం తవ భిక్షయా. ఏ భార్య ఆనందిస్తుందండి భర్త బిచ్చం ఎత్తుకుంటూ ఉంటే? కాబట్టి నువ్వు అలా బిచ్చం ఎత్తుకుంటూ ఉంటే నాకు బాగా బాధగా ఉంది. ఖిన్నాహం తవ భిక్షయా కురు కృషిం. కాబట్టి ఓ మగడా పనిచేయవయ్యా, కురు కృషిం, వ్యవసాయం చేయి అంటోందట పార్వతీదేవి శివుణ్ణి. అటువంటి గౌరీవచః, గౌరీ పార్వతీదేవి యొక్క మాటలు, మిమ్మల్ని రక్షించుగాక, పాతువః, అందరినీ రక్షించుగాక అని చేస్తున్నటువంటి అద్భుతమైన శ్లోకం. ఇలాంటి శ్లోకాల ద్వారా పార్వతీదేవి, పరమేశ్వరుడు, వీళ్ళిద్దరి అద్వైత తత్వం కూడా మనకి సాక్షాత్కరిస్తుంది.